నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాను 12-13 తేదీలలో ఓటర్ల లిస్టులను ప్రదర్శన నిమిత్తం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచుతారని, బీఎల్ఓలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు చేస్తారని, అన్ని రాజకీయ పార్టీలు బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను 16/11/2020 ప్రచురించడమైనది. 115 ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల వివరములు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు 278, అందున పురుషులు 1,05,517 మంది, స్త్రీలు 1,07,219, ఇతరులు 11 మంది. మొత్తము 212,747 ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలందు ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహిస్తారు, అంటే స్పెషల్ క్యాంపెయిన్ డేస్. ఆ 4 రోజులు ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 వరకు ప్రతి బిఎల్ఓ వారి పోలింగ్ కేంద్రం నందు ఉంటారు. అలాగే వారి దగ్గర ఫారం 6, 7, 8, 8A సంబంధించిన ఫారాలు ఉంటాయి. వాటికి అలాగే ఓటర్ లిస్టు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసాము, ఆ ఓటర్ లిస్టు కూడా ఉంటుంది. ఓటర్లు దాంట్లో వారి పేరు నమోదైందా లేదా కూడా చూసుకునవచ్చును. అలాగే కొత్తగా 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు 6 క్లెయిమ్ ద్వారా కొత్తగా ఓటర్గా చేరవచ్చును. అలాగే ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం ఏదైనా కావాలంటే మనకు ఒక టోల్ ఫ్రీ నెంబరు 1950 అంటే జిల్లా ఎన్నికల అధికారి దగ్గర సంప్రదించవచ్చును. 1950 టోల్ ఫ్రీ నెంబర్కు. అలాగే మనకు ఆన్లైన్ ద్వారా కూడా ఈఆర్ఓ దగ్గర, ఏఈఆర్ఓ దగ్గర మరియు బూత్ లెవెల్ అధికారి కార్యంలో కూడా దరఖాస్తు ఫారాలు ఇవ్వచ్చు. అలాగే మనకు అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి పార్టీ తరఫున ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించమని ఇదివరకే వారికి తెలియజేయడం అయినది. ఇప్పుడు కూడా మీరు మరింత పబ్లిసిటీ ప్రచారం ఇచ్చి బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా నియమించుకోవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలియజేయమన్నట్టుగా కోరడమైంది. బాగా ప్రచారం చేసి ప్రజలందరికీ కూడా, అందరూ కూడా, ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్కరూ, అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందిగా కూడా కోరడమైనది.